మ్యూజియం కి వెళ్ళినప్పుడు గతం గుర్తు చేసుకోవడం జరుగుతుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. మ్యూజియంలో చూసే విషయాలు సాక్ష్యం నిజం ఆధారంగా ఉంటాయన్నారు. ఢిల్లీలో ఇంటర్నేషనల్ మ్యూజియం ఎక్స్పో 2023ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ప్రధాని మోదీ ఇంటర్నేషనల్ మ్యూజియం డే సందర్భంగా ఎక్స్పోను నిర్వహిస్తున్నామని తెలిపారు. एक बहुत बड़ा टर्निंग पॉइंट लेकर के आएगा, ऐसा मेरा पक्का विश्वास है. साथियों, गुलामी के सैकड़ों वर्षों के लंबे कालखंड ने भारत का एक नुकसान ये भी किया कि हमारी लिखित अलिखित बहुत सारी धरोहर नष्ट कर दी गई. कितनी ही पांडुलिपियां, कितने ही पुस्तकालय गुलामी के कालखंड में जला दिए गए, तबाह कर दिए गए. ये सिर्फ भारत का नुकसान नहीं हुआ है, ये पूरी दुनिया का, पूरी मानव जात का नुकसान हुआ है. अमृत महोत्सव में हम भारत की धरोहरों को संरक्षित करने के साथ ही नया कल्चरल इंफ्रास्ट्रक्चर भी बना रहे हैं. देश के इन प्रयासों में स्वतंत्रता संग्राम का इतिहास भी है और हजारों वर्षों की सांस्कृतिक विरासत भी है. तभी पूर्व प्रधानमंत्रियों की यात्रा और योगदान को समर्पित पीएम म्यूजियम बनाया है. आज पूरे देश से लोग आकर पीएम म्यूजियम में आजादी के बाद की भारत की विकास यात्रा के साक्षी बन रहे हैं. टू सेलिब्रेट द 47th इंटरनेशनल म्यूजियम डे ऑन द 15th अगस्त 2022, ऑनरेबल प्राइम मिनिस्टर श्री नरेंद्र मोदी जी इन द ईज Independence Day address to the nation from Red Fort, spoken about Panch Pran. Honorable Prime Minister sir, taking your vision forward and under your guidance, the Ministry of Culture is striving to promote and preserve our rich cultural. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం బీజేపీ ఓబీసీ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో బజరంగ్ దళ్ ను నిషేధించేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారన్నారు. బజరంగ్ దళ్ ను నిషేధించడంలో కాంగ్రెస్ తో కేసీఆర్ పోటీ పడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కుట్రను తిప్పికొట్టడానికి హిందువులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. బీసీలకు గొర్రెలు బర్రెలు ఇవ్వటం వెనుక కూడా కథ దాగి ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం 1600 కోట్లతో సచివాలయం అవసరం లేకుండా సచివాలయం కట్టుకున్నాడు, 1000 కోట్ల రూపాయలతో ప్రగతి భవన్ కట్టుకున్నాడు. కానీ బీసీల ఆత్మ గౌరవ భవనాలని చెప్పి వాళ్ళ ఎన్నికలు వస్తాయి చెప్ప భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తే తప్ప మళ్ళా ఆత్మ గౌరవ భవనాల గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తలేరు. ఇలా ఆత్మ గౌరవ భవనాలు ఎందుకు నిర్మాణం అయితే లేవు? ముఖ్యమంత్రి సచివాలయం ఏ విధంగా నిర్మాణమైంది? ఈ తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఏ విధంగా నిర్మాణమైంది? ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ ఏ విధంగా నిర్మించుకున్నాడు? ముఖ్యమంత్రి ప్రగతి భవన్ ఎందుకు నిర్మించుకున్నాడు? వాళ్ళ బీసీల ఆత్మ గౌరవ భవనాలు ఎందుకు నిర్మాణ దశలో ఉన్నాయనే విషయాన్ని ఒక్కసారి తెలంగాణ సమాజం, బీసీ సమాజం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా కూలీనాలు వేసుకొని మన బతుకులు బతకాల్సిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. అధికారం మన చేతికి వస్తే, ఏ విధంగా మన పేదలు అభివృద్ధి చెందుతారన్న విషయంలో ఇలా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ దేశానికి మంచి సంకేతం ఇచ్చిన విషయాన్ని ఈ తెలంగాణలో పేదలందరూ గుర్తించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి మిత్రులారా, అన్ని విషయాల్లో భారతీయ జనతా పార్టీ మీకు స్పష్టమైన విధానాన్ని మీకు ఈరోజు మా డాక్టర్ లక్ష్మణ్ గారి ప్రకటించారు. ఇలా ముస్లిం రిజర్వేషన్ గురించి మాట్లాడడం, 4% రిజర్వేషన్ ఇచ్చారు. 4% రిజర్వేషన్ ఇస్తే 52 సీట్లు కార్పొరేషన్లో బీసీలు హిందువులు గెలవాల్సిన స్థానాల్లో 4% రిజర్వేషన్ వల్ల ఇలా 32 సీట్లు 32 మంది కార్పొరేటర్లు బీసీలు హిందువులు కాకుండా పోయినన్న విషయాన్ని ఒక్కసారి బీసీ సమాజం గుర్తించుకోవాలి. మేము బీసీల గురించి మాట్లాడితే భారతీయ జనతా పార్టీ మతతత్వం మాట్లాడుతుంది, మతతత్వం విదేశాలు రగిలుస్తుందని చెప్పి ఇలా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు. ఇప్పుడే తెలిసింది ముఖ్యమంత్రి తెలంగాణలో కూడా
బహిరంగ దళం మీద నిషేధం విధిస్తారట. ఒప్పుకుంటావా అన్న? నిషేధిస్తే ఒప్పుకుంటావా అన్న? ఇలా మీరు ఇట్టే చేతులు ముడుచుకొని కూర్చుంటే తెలంగాణ రాష్ట్రంలో జై శ్రీరామ్ అంటే లోపడేసి దొక్కుతారు. భారత్ మాతాకి జై అంటే నాన్ అవైలబుల్ కేసు పెడతారు. జై బహిరంగ బలి అంటే రౌడీ షీట్లు ఓపెన్ చేస్తారు. హిందూ అని మాట్లాడితే కమ్మిలను షీట్లు ఓపెన్ చేసి లోపల నొక్కే ప్రయత్నం. ఎల్పి ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడలే అన్న ఎంఏం పార్టీ, బిఆర్ఎస్ పార్టీ, గతంలో కాంగ్రెస్ పార్టీలు మిమ్మల్ని ఓటు బ్యాంక్ చూసే తప్ప, మీరు ఓట్లు వేసుకున్నారు తప్ప, మీ అభివృద్ధి గురించి, ముస్లింల అభివృద్ధి గురించి ఏ పార్టీ మాట్లాడలే. నరేంద్ర మోడీ గారు త్రిపుల్ తలాక్ విధానాన్ని రద్దు చేసి ఈ తెలంగాణ దేశంలో ముస్లిం మహిళల మనోభావాలను కాపాడడానికి, ముస్లిం సమాజాన్ని సమాన స్థాయికి తీసుకురావడానికి కృషి చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ. ఇలా త్రిపుల్ తలాక్ను వ్యతిరేకిస్తున్న పార్టీలు బీఆర్ఎస్ పార్టీ, ఎంఏ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు ముస్లిం సమాజం ఆలోచించాలి. మీ గురించి ఇవ్వాలని సమాజంలో చైతన్యం కలిగిస్తున్న సంస్థ బహిరంగ దళ్, ఇవాళ బహిరంగ దళ మీద నిషేధం విధించడానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో భారత్ బీఆర్ఎస్ పార్టీ పోటీ పడుతున్నది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చి అడ్వాన్స్ గా వచ్చి బహిరంగ దళ మీద నిషేధం విధిస్తా అని చెప్పి ప్రకటిస్తుంది కావచ్చు. అందుకే మేమే అడ్వాన్స్ గా ముందుకొచ్చి బహిరంగ దళ నిషేధం విధిస్తా అని చెప్పి ఇలా ముఖ్యమంత్రి కుట్రలు వంటున్న విషయాన్ని ఒక్కసారి తెలంగాణ సమాజం గుర్తించుకోవాలి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను సమాన దృక్పథం చూడాలని చెప్పి ఆలోచించే పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకే ఈ రోజు బీసీ సమ్మేళనం పెడుతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్నటువంటి బడుగు బలైన వర్గాలు, 1400 మంది బడుగు బలైన వర్గాలు, సంబంధ వర్గాలు ఆత్మ బలిదానం అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. శ్రీకాంతాచారి ఒక బీసీ అన్న, పోలీస్ కిష్ట యొక్క బీసీ అన్న, ఇలా ఈశాంత్ రెడ్డి అగ్రవర్ణం అయినప్పటికీ పేదోడన్న ఈశాంత్ రెడ్డి, పేదోళ్ళు బలిదానం అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్న. ఇవాళ కేవలం కేసీఆర్ కుటుంబం రాజ్యం వెళ్తున్న విషయాన్ని గుర్తుంచుకొని, అరే బీసీ సభ్యులకు ఎన్ని పైసలు ఇచ్చిందన్న? 2500 కోయి. తాను పార్టీ మారుతున్నానని ఊహాగానాలను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఖండించారు. రాజకీయంగా ఎదుర్కోలేక తనపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. కర్ణాటక ఫలితాలు వచ్చాక కాంగ్రెస్ లోకి రమ్మని అడుగుతున్నారని తెలిపారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే తెలంగాణలో గెలవాలని ఏముందని ప్రశ్నించారు. తాను కాంగ్రెస్ లోకి తిరిగి వస్తానని ఎక్కడా చెప్పలేదన్నారు. కాంగ్రెస్ ను గద్దదించడానికే బీజేపీలో చేరానని తెలిపారు. కాంట్రాక్టుల కోసం పార్టీ మారేవాడినైతే తనను కేసీఆర్ చాలా సార్లు బీఆర్ఎస్ లోకి రమ్మన్నారని రాజగోపాల్ తెలిపారు. తెలంగాణలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీని అన్నారు. కేసీఆర్ ను ఎదుర్కోవాలంటే మోడీ అమిత్ షా నాయకత్వంలోనే సాధ్యమవుతుందన్నారు. ఇది భారతీయ జనతా పార్టీ, మోడీ అమిత్ షా గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీకే సాధ్యమవుతుందన్న నమ్మకంతో భారతీయ జనతా పార్టీలో చేరిన నాకు ఇప్పుడు ఏ పదవులు అవసరం లేదు. కానీ ఇప్పుడు పార్టీ నడుస్తున్నటువంటి తీరుగాను చూస్తుంటే మీ ఓటమి తర్వాత చేరిక లాగిపోయినటువంటి పరిస్థితి అట్లా ఏం లేదు. మీరు అనుకుంటున్నారు తెలంగాణ ప్రజలు చాలా క్లియర్గా ఉన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ ఆల్టర్నేటివ్ బీజేపీనే అని, టీఆర్ఎస్ పార్టీని ఓడించే శక్తి, గద్దె దింపే శక్తి భారతీయ జనతా పార్టీ మోడీ అమిత్ షా గారి నాయకత్వంలో బలంగా ఉన్నది. ప్రజలు అనుకున్న తర్వాత నాయకులు ఆటోమేటిక్గా వస్తారు. చాలా మార్పులు చేర్పులు జరుగుతాయి. ఇంకా 6 నెలలు 7 నెలలు ఎలక్షన్స్ ఉన్నాయి. చాలా మార్పులు చేర్పు జరుగుతాయి. కర్ణాటకలో జరిగే రిజల్ట్ రాగానే 15 రోజుల్లోపలనే మొత్తం ఇది ఒక సినిమా స్టైల్లో మారిపోద్ది అనుకోవడం తప్పు. తెలంగాణ ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏ విధంగా నేను కృషి చేసినో అదే తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం, విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం, ప్రజల పక్షాన, పేదల పక్షాన ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాలాంటి వ్యక్తుల మీద ఉంది. ఎటువంటి ప్రలోభాలు పెట్టినా, ఎటువంటి ఆరోపణలు చేసినా భయపడేది లేదు. వ్యక్తిగతంగా మీరు నన్ను ఎంతనే దూషించండి మీ స్వార్థం కోసం, కానీ మీరు నన్ను అలాంటి వ్యక్తిని దూషిస్తే కేసీఆర్కు వ్యతిరేకంగా నిజాయితీగా రాజీ పడకుండా పోరాటం చేసే నాలాంటి వ్యక్తిని మీద అపనందలు వేస్తే తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రాష్ట్రానికి మీరు అన్యాయం చేసినట్టు. మీ స్వార్థం కోసం, మీ పదవుల కోసం, మీ నాయకత్వం కోసం మీరు నాలాంటి వ్యక్తిని, తెలంగాణ కోసం పోరాటం చేసిన వ్యక్తిని, తెలంగాణ కోసం, ప్రజల కోసం కష్టపడే వ్యక్తిని, అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో గొంతు వినిపించిన వ్యక్తిని మీరు అపనిందలు వేసినంత మాత్రాన నేను భయపడను. 100% భారతీయ జనతా పార్టీ ఈరోజు మళ్ళీ చెప్తున్నా,
ఈ మీడియా దుష్ప్రచారాన్ని తెలంగాణ ప్రజలు ఎవ్వరు నమ్మకండి. సిటీలో ఫుట్పాత్ల పరిస్థితిపై సిపిసివి అనంత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫుట్పాత్లు ఉన్నా వాటిపై నిర్మాణాల కారణంగా నడవటానికి వీలు లేకుండా ఉన్నాయన్నారు. ఫుట్పాత్లపై దుకాణాలు, చెట్లు, టాయిలెట్లు ఉండడంతో పాదచారులు నడవలేకపోతున్నారని పేర్కొన్నారు. దీంతో రోడ్డుపై నడుస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారని, వాటిని నివారించేందుకు సిటీలో పెలికాన్ సిగ్నల్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ట్యాంక్ బండ్పై పెలికాన్ సిగ్నల్ ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ పాదచారుల ప్రాణాలు కాపాడేందుకు అధునాతన పెలికాన్ సిగ్నల్ను ఏర్పాటు చేశామన్నారు. దాంట్లో వేరే అంశాలు చాలా ఉన్నాయి. దాంట్లో ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్స్, సిడిఈడబ్ల్యూ సెంటర్స్ అనేది చాలా రాచకొండ, సైబరాబాద్ మరియు హైదరాబాద్లో సెంటర్స్ని కట్టడం జరిగింది. కొన్ని రోజుల్లో అది కూడా ప్రారంభిస్తాం. భరోసా సెంటర్స్, మూడు కమిషనర్స్లో మూడు పెద్ద భరోసా సెంటర్స్ని కూడా ఈ సేఫ్ సిటీ ప్రాజెక్ట్లో కట్టడం జరిగింది. అవి కూడా కొన్ని రోజుల్లో ప్రారంభిస్తాం. మహిళలకు సంబంధించిన కేసులు ఏవైతే ఉంటాయో, పోక్సో కేసెస్, ఇవన్నీ వేగవంతంగా దర్యాప్తు చేయాలంటే ఎఫ్ఎస్ఎల్ ఫెసిలిటీస్ కూడా బాగుండాలని ఆలోచన వచ్చింది. అందుకే ఎఫ్ఎస్ఎల్ కూడా కొత్త ఎఫ్ఎస్ఎల్ ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ విత్ వెరీ మోడర్న్ ఎక్విప్మెంట్ అది కూడా కట్టడం జరుగుతుంది. షీ టాయిలెట్స్, మొబైల్ షీ టాయిలెట్స్ అని మీరు ఇప్పటికే చూస్తున్నారు. సౌకర్యం కోసం, వాళ్ళ భద్రత కోసము ప్రారంభించడం జరిగింది. మహిళల భద్రత గురించి సాఫ్ట్ టచ్, అంటే గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనే అంశాలు చిన్న చిన్న పిల్లలకి నేర్పించడం, ఇదంతా కూడా ఈ అవేర్నెస్ వ్యాన్స్ ద్వారా జరుగుతుంది. షీ టీమ్స్ కోసము ఇన్కాగ్నిటో వెహికల్స్ కూడా ఈ సేఫ్ సిటీ ప్రాజెక్ట్లో ఒక భాగం. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. పెలికన్ సిగ్నల్స్ దీంట్లో ఒక భాగము. ఈరోజు దాదాపు హైదరాబాద్లో టోటల్ రాచకొండ మరియు సైబరాబాద్, హైదరాబాద్లో కలిపి 94 పెలికన్ సిగ్నల్స్ని తెలంగాణ బచావో అన్న నినాదాన్ని మరొకసారి భుజాన వేసుకున్నారు టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం. జూన్ 4 సూర్యాపేటలో జరగబోయే తెలంగాణ జనసమితి 3వ ప్లీనరీ పోస్టర్ మరియు కరపత్రాన్ని కోదండరాం ఆవిష్కరించారు. జూన్ 4వ తేదీన తెలంగాణ జనసమితి 3వ ప్లీనరీ నిర్వహిస్తున్నామని, కరోనా కారణంగా 2 ప్లీనరీల్లో జరుపుకోలేకపోయామన్నారు కోదండరాం. ఉద్యమకారుల ఆకాంక్షల కోసం పోరాటం నిర్వహించాలని, కృష్ణా జలాల కోసం పోరాటం చేశామని, ఢిల్లీలో కూడా మౌన దీక్ష నిర్వహిస్తామన్నారు కోదండరాం. పేపర్ లీకేజ్ వ్యవహారం మీద పోరాటం చేశామని, రాబోయే ఎన్నికల్లో ఏడాది కాబట్టి భవిష్యత్తు కార్యాచరణ మీద దృష్టి పెడతామన్నారు. తర్వాత అధికారాన్ని ఆస్తుల సంపాదన కోసం వాడుకుంటున్నారు. మేము చెప్పేది ఒకటే, అధికారం తెలంగాణ ప్రజలందరూ కొట్లాడితే ఏర్పడినటువంటి రాష్ట్రం ఇది. ప్రజలందరి పోరాటాల ఫలితంగా ఏర్పడిన ఈ రాష్ట్రంలో ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యతనివ్వాలని అడుగుతున్నాం. పంట నష్టపోయినరు పరిహారం చెల్లించమని అడుగుతున్నాం. వచ్చే సంవత్సరం నుంచి బీమా పెట్టమంటున్నాం. రైతులకు బ్యాంకుల నుంచి లోన్ దొరకట్లేదు, రుణమాఫీ చేస్తానన్న హామీని అమలు చేయమని డిమాండ్ చేస్తున్నాం. మీరు రుణమాఫీ చేస్తేనే న్యాయం జరుగుతుందని. వెంటనే విద్యార్థులందరికీ ఫీజు రీఎంబర్స్మెంటు అమలు చేయండి, పరీక్షలు న్యాయంగా జరపండి, ఇప్పుడున్న బోర్డును రద్దు చేయండి అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అనేక అంశాల మీద ఈ ప్రభుత్వం మీద పోరాటం చేయవలసిన పరిస్థితి ఏర్పడ్డది. ఏర్పడిన తెలంగాణ ప్రజలందరి పోరాట ఫలితంగా ఏర్పడితే ఒక కుటుంబం ఇష్టానుసారంగా తెలంగాణను దోచుకుంటున్నది. ఈ దోపిడీ ఆగకుండా తెలంగాణ సమస్యల పరిష్కారం కావు. తెలంగాణ ప్రజల విముక్తి లేదు, అభివృద్ధి ఉద్యమ కాలంలో ఆశించిన అభివృద్ధి సాధ్యం కాదని మేము స్పష్టంగా ప్రకటించదలిచినాం. అందరికంటే ముందే ఈ విషయాన్ని జయశంకర్ సార్ పసిగట్టిండు. జయశంకర్ సారు చెప్పిన మార్గంలోనే తెలంగాణ అభివృద్ధి కోసం మేము మరో పోరాటం చేస్తున్నాం. ఇవాళ తెలంగాణను ఈ పాలకుల నుంచే కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకనే తెలంగాణ బచావ్ అనేది ఇవాళటి నినాదంగా మారింది. అప్పుడేమో అందరం కలిసి జై తెలంగాణ అన్నాం, ప్రాణాలైనా అర్పిద్దాం, తెలంగాణ సాధించుకుందామని ఆ రోజంటే ఇవాళ తెలంగాణని పాలకుల నుంచి కాపాడుకుందామనే నినాదాన్ని ఇవ్వవలసిన పరిస్థితి.
రాష్ట్ర వ్యాప్తంగా ఎడ్సెట్ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరుగుతున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి తెలిపారు. నల్గొండలోని ఓ పరీక్షా కేంద్రాన్ని జిల్లా అధికారులతో కలిసి పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా 49 కేంద్రాలలో 3 షిఫ్ట్లలో పరీక్షలు జరుగుతున్నాయన్నారు. 31,725 మంది విద్యార్థులు ఎడ్సెట్ ఎంట్రన్స్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నట్లు లింబాద్రి తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు కల్పించినట్లు వివరించారు. విద్యార్థులు ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలన్నారు. 49 సెంటర్స్లో ఈ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. 31,725 స్టూడెంట్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎగ్జామినేషన్ కొరకు రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. షిఫ్ట్లలో మార్నింగ్, మధ్యాహ్నం మరియు ఈవినింగ్ షిఫ్ట్లలో నిర్వహించడం జరుగుతుంది. మొదటి సెషన్కు సంబంధించి దాదాపు ఒక 10,000 మంది పిల్లలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 10,565 అందులో 8,981 మంది విద్యార్థులు ఫస్ట్ సెషన్లో హాజరు కావడం జరిగింది. దాదాపు 85% విద్యార్థులు హాజరైనట్టే. గత సంవత్సరంతో పోలిస్తే ఇది కొంచెం మెరుగైనటువంటి అటెండెన్స్గా మేము భావిస్తున్నాం. పరీక్ష రాయడానికి కావలసినటువంటి మంచి ఈకో సిస్టాన్ని, వాతావరణాన్ని కల్పించడం జరిగింది. నిజాంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత 2 రోజుల నుంచి నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడా పోటీల్లో గెలుపొందిన విజేతలకు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ సిద్ధరాములు ఆధ్వర్యంలో బహుమతులు అందించారు. మొదటి బహుమతి వాలీబాల్ కల్వకుంట గ్రామానికి, రెండవ బహుమతి నస్కల్ కబడ్డీ, మొదటి బహుమతి చల్మెల, రెండవ బహుమతి కల్వకుంట ఖోఖో కల్వకుంట్ల గ్రామానికి, రన్నింగ్ షార్ట్పుట్ లాంగ్ జంప్ లో గెలుపొందిన విజేతలకు బహుమతులతో పాటు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ సిద్ధరాములు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక యువకులను క్రీడల్లో రాణించాలనే ఉద్దేశంతో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారన్నారు. సీఎం కప్పు పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులను అభినందించారు. మండల స్థాయిలో గెలుపొందిన వారిని జిల్లా స్థాయిలో పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ప్రభాకర్, ఇన్ఛార్జి ఎంపీఓ వెంకట నరసింహారెడ్డి, చల్మెడ సర్పంచులు నరసింహారెడ్డి, ఎంపీటీసీలు లహరిరెడ్డి, బాలరెడ్డి, పట్టణ అధ్యక్షులు నాగరాజు, యూత్ అధ్యక్షులు మావరం రాజు, ఎంపీటీఓ కార్యాలయ సిబ్బంది విఠల్, నర్సింహులు, బీఆర్ఎస్ నాయకులు కిష్టారెడ్డి, లక్ష్మీ నర్సింహులు, రంజిత్ గౌడ్ క్రీడాకారులు పాల్గొన్నారు. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి సీఎం కప్ లో భాగంగా మరి క్రీడలను మరి ఏర్పాటు జరిగింది. దీనిలో భాగంగా కబడ్డీ, వాలీబాల్, ఖోఖో మరి ఆటలను ఏర్పాటు జరిగింది. దీనిలో భాగంగా మరి ప్రథమ ద్వితీయ బహుమతులను నేడు మరి పంపిణీ జరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత యువకులకు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి సరైనటువంటి ప్రాధాన్యతనిస్తూ మరి యువకులకు మంచి ప్రోత్సహిస్తూ మరి యువకుల్లో మరి క్రీడల ఉల్లాసము మరి క్రీడలో వాళ్ళు ఉన్నటువంటి మానసికంలో ఉన్నటువంటి వాళ్ళు ఉద్భేదం ఉండడానికి దీనిలో భాగంగానే మరి పిల్లలకు కూడా వచ్చేటువంటి దాంట్లో మరి ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ మరి ఆటలు ఎంతో మరి దోహదం చేస్తాయి. మెదక్ జిల్లా రామయ్యంపేటను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని రామయ్యంపేటలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మెదక్ జిల్లా రామయ్యంపేటను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని అఖిలపక్షం మరియు స్థానిక నాయకులు గత 52 రోజులుగా రామయ్యంపేటలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. రిలే నిరాహార దీక్షలకు మద్దతు తెలుపుతూ నేడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రామయ్యంపేట పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రిలే నిరాహార దీక్ష శిబిరం వద్ద సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు కంటారెడ్డి తిరుపతి రెడ్డి మాట్లాడుతూ అన్ని అర్హతలు ఉన్న రామయ్యంపేటను తెలంగాణ ప్రభుత్వం వెంటనే రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకప్పుడు టి అంజయ్య ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహించి నియోజకవర్గం రామయ్యంపేట నియోజకవర్గ కేంద్రంగా ఉండేదని, కానీ డిలిమినేషన్ లో మెదక్ నియోజకవర్గంలో రామయ్యంపేట కలవడం, అదేవిధంగా రామయ్యంపేట నుంచి నిజాంపేట మరో మండలంగా విడిపోవడంతో ప్రస్తుతం రామయ్యంపేట చిన్న మండలంగా మిగిలిపోయిందన్నారు. అభివృద్ధిలో వెనుకంజలు ఉందన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి సాధించాలన్నా, రామయ్యంపేటకు పూర్వ వైభవం రావాలన్నా వెంటనే రామయ్యంపేటను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు. ఫీజులు పెరిగినాయి, ఇళ్ల ట్యాక్సీలు పెరిగినాయి, కాకపోతే రామయ్యంపేట మున్సిపాలిటీ వల్ల ఏమాత్రం ఉపయోగం లేదు. ఆమెను 3 సార్లు మనం రామయ్యంపేట నుండి గెలిపిస్తే కనీసం ఈ పోలీస్ స్టేషన్ కాడికెళ్ళి మన ఎస్సీ కాలనీ దాకా డివైడర్ చేసి రోడ్ చేసిన పాపాన పోలేదు. ఇటువంటి అసమర్థత ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్రంలో మన మెదక్ ఎమ్మెల్యే అని చెప్పి అనుకుంటా ఉన్నా. అమ్మ, నువ్వు మీ తల్లిగారింటికి పోతావు, అక్కడ పోతే మీ నామాపూర్ గ్రామం సిరిసిల్ల కాంట్రెస్టీకి వస్తుంది, అక్కడ అభివృద్ధి చూస్తున్నావు కదా, కనీసం అక్కడ చూసి నా దగ్గర కూడా నేను అభివృద్ధి చేయాలనే కనీసం సోయి ఇంగిత జ్ఞానం మీకు లేకుండా ఉన్నది. మన ఎమ్మెల్యే గారికి పదవి మీద ఉన్నంత వ్యాహమము మరి కాన్స్టిట్యూషన్ మీద డెవలప్ చేయడానికి లేదు. ఎందుకంటే
ఆమె తెలుసుకుంటే ఇప్పటి వరకు ఎప్పుడో రెవెన్యూ నిధులు కావాల్సింది. ఆమె చేతగాని తనంతోనే ఇవాళ వరకు రెవెన్యూ నిధులు రావడం లేదు. ఆమెకు ఏదైతే డెవలప్మెంట్ గురించి ఇప్పుడు మా సోదరులు చెప్పారు, డెవలప్మెంట్ చేస్తలేరని చెప్తున్నారు. డెవలప్మెంట్ చేస్తుంది, ఏం డెవలప్మెంట్ చేస్తుంది అంటే ఆమె ఆస్తులు సంపాదించుకోవడము, ఆ టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులకు వేల కోట్ల రూపాయలు ఆస్తులు సంపాదించుకోవడం ఎంత శ్రద్ధ, ఇక్కడ డెవలప్మెంట్ మీద లేదు. ఎండలో కూర్చొని అనేక రకాలుగా జ్వరాలొచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయి కూడా ఉన్నాము. వర్షంలో కూడా మేము టెంట్లో కూర్చున్నాము. అందరి కూడా రామాయణపేట పట్టణ ప్రజలు కాకుండా చుట్టుపక్కల ఐదు మండలాల ప్రజలు కూడా మమ్మల్ని గమనించారు. ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి గారు ఒకే ఒక మాట అన్నదంట, ఐదుగురు కూసోలేరు, ఐదు రోజులు కూసోరు, నాలుగు వేస్తే అసలు రెవెన్యూ డివిజన్ అన్నదంట. అక్క ఇవాళ చూడు, 52 రోజులకు వచ్చింది, 5000 మంది వచ్చిర్రు, మెదక్ జిల్లా రామాయంపేట నుంచి నూతనంగా నిర్మిస్తున్న మెదక్ ఎల్కతుర్తి బైపాస్ రోడ్డు నిర్మాణాన్ని వెంటనే రద్దు చేయాలని, ఈ రోడ్డు నిర్మాణంలో పేదలు భూములు కోల్పోతున్నామని బాధితులు రామాయంపేటలో రాస్తారోకో నిర్వహించారు. మెదక్ ఎల్కతుర్తి నిర్మాణంలో భాగంగా రామాయంపేట అక్కనపేట రైతులు భూములు మరియు రామాయంపేటలోని నివాస భూములు కోల్పోతున్నామని, అందుకు సంబంధించిన నోటీసులు తమకు వచ్చాయని, వెంటనే ఈ బైపాస్ రోడ్డు నిర్మాణాన్ని ఆపివేయాలని, పూర్తిగా రద్దు చేయాలని రైతులు మరియు నివాస భూములు కోల్పోతున్న రామాయంపేట వాసులు నేడు మెదక్ రామాయంపేట రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా భూమి కోల్పోతున్న రైతులు భూ నిర్వాసితులు మాట్లాడుతూ, నిరుపేదలమైన తమ విలువైన భూములు ఈ రోడ్డు నిర్మాణంలో కోల్పోతున్నామని, ఈ భూమిని కోల్పోతే తమకు దిక్కేమీ లేదని, కావున వెంటనే రోడ్డు నిర్మాణాన్ని ఆపివేయాలన్నారు. భూమిని కోల్పోతున్న రైతులు భూ బాధితులు డిమాండ్ చేశారు. నేడు రామాయంపేట తహసీల్దార్కు వారు తమ సమస్యలతో తెలిపారు. అనంతరం మెదక్ రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. కాసేపు ట్రాఫిక్ స్తంభించింది. రామాయంపేట పోలీసులు రాస్తారోకో చేస్తున్న వారికి నచ్చ చెప్పి రాస్తారోకోను విరమింప చేశారు. అది ఏ ఆధారం లేకుండా గూగుల్ పే చేసినామని, నా గూగుల్ మ్యాప్ అని చెప్పి మీ భూమి పోతుంది అందరికీ ఏంటిది నోటీసులు పంపి ఆయన ఏం చెప్పిండు, 18 నాడు రైతులు అందరూ ఉండరు రామంపేట రైతులు, మేమందరికీ ఎవరేమి పోతున్నాయి అనేది మేము చెప్తాము, రూట్ మ్యాప్ మీకు అర్థం చేస్తామని చెప్పిండు. ఈరోజు అందరు రామంపేట రైతులము ఎవరెవరికి నోటీస్ ఇచ్చిండో అందరం వచ్చి మేము ఇక్కడ ఒక రెండు మూడు గంటలు వెయిటింగ్ చేసినాం. తహసీల్దార్ మన ఆడియో గారు రాలేదు. రానందున ఎంఆర్ఓ గారికి మా రామాయంపేట వరకు ఇప్పటి వరకు ఆడియో గారికి కలెక్టర్కు ఎమ్మెల్సీకి 3 సంవత్సరాల నుంచి మేము అందరికీ రోడ్డు వద్దని మేము అప్లికేషన్ ఇవ్వడం అయింది. మాకు నోటీసులు బైపాస్ రోడ్డుది అద్దన్నా ఒక 4 ఏళ్ల పోరాటం చేస్తున్నాము 2018 నుంచి. అయినా గవర్నమెంట్ మొండి వైఖరితోని ఈరోజు జబర్దస్తిగా ఒక 3 రోజుల కిందట మాకు నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులు ఎట్లా జారీ చేసిరంటే దానికి ఒక రూట్ మ్యాప్ లేదు, ఏది లేదు. మేము ఫస్ట్ నుంచి బైపాస్ అద్దనే నిర్ణయించుకున్నాం. ఎన్నో మాటల కలెక్టర్కు ఆర్డీఓకు అందరికీ మేము నెవరన్నా సమర్పించినాం. అయినా దాన్ని మొండిగా వినకుండా శాటిలైట్ ద్వారా సర్వే చేయించి అందరికీ నోటీసులు ఇచ్చేసి మీరు జబర్దస్తిగా సంతకాలు పెట్టండి, మీ భూ హక్కు పత్రాలు సమర్పించురని ఆల్రెడీ అధికారులు ఒత్తిడి చేయడం మేరకు ఈరోజు మేము అందరం ఎంఆర్ఓ ఆఫీస్ చేరుకోవడం జరిగింది. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిందేనని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర ఇళ్ల స్థలాల కోసం జర్నలిస్టుల మహాదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి షర్మిల తమ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన షర్మిల, పోషమ్మ పోగు చేస్తే మైసమ్మ మాయం చేస్తున్నట్టు వైఎస్ఆర్ ఇచ్చిన భూములను కేసీఆర్ మాయం చేస్తున్నారన్నారు. జర్నలిస్టులకు భూమి ఇస్తే కమిషన్ రాదని, కార్పొరేట్ కంపెనీలకు ఇస్తే కమిషన్ వస్తుందనే కారణంతోనే కేసీఆర్ ఇళ్ల స్థలాలు
ఇవ్వటం లేదని విమర్శించారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పంపిణీని తమ పార్టీ మేనిఫెస్టోలో పెడతామని షర్మిల తెలిపారు. దాడులు చేస్తున్నారు అని ఎంతమంది జర్నలిస్టులు ప్రతి నియోజకవర్గంలో చెప్పారు. అసలు 3,800 కిలోమీటర్ల పాదయాత్ర నేను చేశాను అంటే ఆ 3,800 కిలోమీటర్లో ఎండనక వాననగా మేము తిరిగి కేసీఆర్ వైఫల్యాలను ఎండగట్టాం. ఎందుకు రుణమాఫీ చేయలేదు అని అడిగాం. డబుల్ బెడ్రూమ్ ఇల్లేమైనా కేసీఆర్ అని అడిగినా. ఇంటికా ఉద్యోగం అన్నావు, నిరుద్యోగ వృత్తి అన్నావు, ఏమైంది అని అడిగాం. 57 ఏళ్లకే పెన్షన్లు అన్నావు, పోడు భూములకు పట్టాలన్నావు, 12% మైనారిటీలకు రిజర్వేషన్లు అన్నావు. ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదని కేసీఆర్ గారిని ప్రశ్నించడమే కాకుండా అక్కడ లోకల్గా ఉన్న ఎమ్మెల్యేల గురించి కూడా, వాళ్ళ అవినీతి గురించి కూడా మేము మాట్లాడాం. కానీ వాళ్ళ అవినీతి గురించి మేము మాట్లాడడానికి ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరో తెలుసా? లోకల్గా ఆ నియోజకవర్గంలో ఉన్న ఆ జర్నలిస్టులే. లేకపోతే నాకెక్కడిది ఇన్ఫర్మేషన్? వాళ్ళు చెప్పడం అయితే, అమ్మా మా డ్యూటీ మేము చేసినా కూడా మా పని మా విధి నిజాలు రాయటం, కానీ ఆ స్వేచ్ఛ లేదు. కేసీఆర్ జర్నలిజంకి సంకెళ్ళు వేశాడు అని చెప్పారు. నిజం కాదా? అసలు ఎంతమంది జర్నలిస్టులు మేము ఒక్క మాట ఈ ఎమ్మెల్యేల గురించి కానీ ఈ బందిపోట్ల రాష్ట్ర సమితి గురించి కానీ ఒక్క మాట నెగిటివ్గా రాస్తే మా ఇళ్ళ మీద పడి మా మీద దాడి చేసి మా కుటుంబ సభ్యులను బెదిరించి ఈ రోజు వరకు కూడా కేసులు కూడా పెట్టారు, మేము కోర్టుల చుట్టూ తిరుగుతున్నామని ఎంతమంది జర్నలిస్టులు చెప్పారు. వాస్తవం కాదా? మీకు తెలియదా? మరి ఈ కేసీఆర్ గారి దుర్మార్గపు పాలనలో జర్నలిజంకి జర్నలిస్టులకి వెలుగు ఉన్నట్ట, గౌరవం ఉన్నట్ట, ఏమున్నట్టు? మళ్ళొక్కసారి మీ అందరి తరపున మళ్ళొక్కసారి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కేసీఆర్ని డిమాండ్ చేస్తుంది. జర్నలిస్టులు కోరుకుంటున్నది వాళ్లకు గౌరవం ఇవ్వాలని, వాళ్లకు రాసే స్వేచ్ఛనివ్వాలని, ముఖ్యంగా వాళ్ళు వాళ్ళ కుటుంబాలు ఒక ఆసరా ఉండాలని ఇళ్ల స్థలాలు అడుగుతున్నారు. ఇది చాలా బేసిక్ నెసెసిటీ, ఇది చాలా బేసిక్ నెసెసిటీ కాబట్టి మీరు మాట ఇచ్చి కూడా మీరు తప్పుతున్నారు. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు అప్పుడు 70 ఎకరాలు కేటాయిస్తే కేసు గెలిచినా కూడా ఇంతవరకు మీరు వాళ్ళ చేతుల్లో పెట్టకపోగా మిగతా ఎక్కడే కానీ, అసలు ఎక్కడ ఏ నియోజకవర్గంలోనైనా ఎక్కడైనా భూమిని కేటాయించాడా కేసీఆర్ గారు? అసలు ఉన్న భూమిని అంతా కూడా అమ్ముకుంటున్నాడు కదా. పోసమ్మ పోగు చేస్తే మైసమ్మ మాయం చేసిందట. అసలు ఏ నియోజకవర్గంలోనైనా ఇంకా ప్రభుత్వ భూములు మిగులున్నాయా? వాళ్ళేమో అమ్ముకోవడానికి కబ్జాలు చేసుకోవడానికి భూములు ఉంటాయి, కానీ మంచి పనులకు జర్నలిస్టులు ఇవ్వడానికి మాత్రం మంచి భూములు ఉండవు. ఇలా తయారైంది కదా కేసీఆర్ గారి పాలనలు. జర్నలిస్టులకు భూములు వస్తే వాళ్ళ కమిషన్లు రావు, అదే కదా పాయింట్. అదే ఏ భూమినైనా ఐటీ కంపెనీకో ఇంకో కంపెనీకో అమ్ముకుంటే కమిషన్లు తీసుకోవచ్చు, అదే కదా కేసీఆర్ గారి పాయింట్. మళ్ళొక్క